టీడీపీ హుజూర్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయలేదు అని చాలా తప్పుడు సంకేతం వెళ్లింది కార్యకర్తలందరూ కూడా చాలా నిరుత్సాహపడిపోయారు కానీ ఇప్పుడు మరోసారి తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తామని చంద్రబాబు చెబుతున్నారు వారానికి రెండు రోజులు హైదరాబాద్లో ఉంటూనే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కూడా సమీక్షలు చేస్తూ కొంత యువనాయకులను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు ఎన్నిక వచ్చిన సందర్భంలో టీడీపీ నాయకులు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన మిగిలిన టీడీపీ నాయకులు కూడా నర్సిరెడ్డి లాంటి నాయకులకు టికెట్ ఇస్తే కొంత టీడీపీకి ఉత్సాహం వచ్చే అవకాశం ఉంది అయితే నర్సిరెడ్డి ఇప్పటికే అన్ని కార్యక్రమాల్లో స్టేజ్ పై మాట్లాడుతూ కొంత యాక్టివ్ గా ఉన్నారు ఇలాంటి నాయకుల్ని ప్రోత్సహిస్తే మరోసారి టీడీపీకి కొంత ఊపు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఎన్నికను ఉపయోగించుకోవాలని టీడీపీ సీనియర్ నాయకులు చెబుతున్నారు కానీ ఇది అంత సులభంగా జరిగే పని కాదు ఖర్చు ఒక ఎత్తైతే ఇప్పుడు పోటీ చేస్తే పోటీలో వచ్చే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి పోటీ కారణంగా లాభ నష్టాలు ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాతే పోటీకి నిలబడాలి కానీ నాయకులు చెబుతున్నట్టుగా పోటీ చేసినంత మాత్రాన పార్టీ బలోపేతమయ్యే పరిస్థితి అయితే కనిపించట్లేదనే చెప్పాలి కానీ చంద్రబాబు వ్యూహం ఏ విధంగా ఉంటుందనేది చూడాలి ఇప్పుడు పోటీ చేస్తే లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందని చంద్రబాబు ఆలోచించే అవకాశాలున్నాయి దీంతో నర్సిరెడ్డి లాంటి నాయకులు నిరుత్సాహపడే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నాయకుల్ని గుర్తించి వాళ్లకి ట్రైనింగ్ ఇచ్చి ప్రోత్సహించే ప్రయత్నాలైతే టీడీపీ నాయకులు చేస్తున్నారు ఉప ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం సరైన నిర్ణయం కాదని టీడీపీ సీనియర్ నాయకులు అనుకుంటున్నారు కాకపోతే భవిష్యత్తులో మాత్రం పట్టు వదలకుండా నియోజకవర్గాల వారీగా నాయకులను ప్రోత్సహించే ప్రయత్నం మాత్రం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుందని తెలంగాణలో మరొక్కసారి మంచి రోజులు వస్తాయనే ఆలోచనలో తెలంగాణ టీడీపీ ఉన్నట్టుగా తెలుస్తోంది